Hi viewers, welcome to Hello Ladies. Mari ee roju kuda meeku andamaina adbhutamaina special collection of fancy pattu designer sarees chupinchadaniki memu vachesamu KPHP colony Kukatpalli road number 2 lo unna RK collections. Mari ikkada elanti variety sarees unnai, elanti offers unnai chuseddam. RK collections low, wholesale prices keep bold at any variety sarees ni manaki manikanta gare eppudukappudu chupistu untaru kada mari ee roju elanti varieties chupistaro ippudu varani adigi telusukundam. Hi andi, mari ee roju maavias ki elanti collection chupinchabothunnaru? Two fancy work sarees. Okay, all varieties anamata. Okay, ఫస్ట్ వచ్చి మనకు లెనిన్ షిఫాన్ లో చూస్తున్నాం. లెనిన్ షిఫాన్ లో మనకు ఒక డైయింగ్ మోడల్ వస్తుంది అన్నమాట. మనకు వచ్చి మనకు షోల్డర్ బార్డర్ ఒక యాంటీ కలర్ లో ఒక ప్యాచ్ మోడల్ హైలైట్ చేసాయి. ఎండింగ్ లో మాత్రం ఒక రా సిల్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో మనకు బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే చూడండి, ఒక బంచ్ అనేది మనం చూస్తున్నాం షోల్డర్ హ్యాంగ్ అయ్యే దగ్గర. ఎక్కడైతే షోల్డర్ హ్యాంగ్ అవుతుందో అక్కడ ఈ బంచ్ అనేది మనకు హైలైట్ గా ఉంటుంది. కంప్లీట్ గా ఒక కట్ వర్క్ స్టైల్ రా సిల్క్ మెటీరియల్ హైలైట్ చేస్తాం. దాంతో యాంటీ కలర్ థ్రెడ్ వర్క్ అనేది మనకు హైలైట్ గా తీసుకుని స్టోన్ వర్క్ తో ఫిల్ అప్ అయింది. డిజైనర్ వేర్ అనమాట. ఇంత షేడ్ చూడండి, మనకు కంప్లీట్ గా ఒక షేడ్ అనేది కంప్లీట్ గా ఆరెంజ్ షేడ్ చూస్తున్నాం. కింద అంతా మనకు ఒక రెడ్ లోనే మనకు ఒక మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ కొంచెం లైట్ షేడ్స్ తీసుకుంటూ హైలైట్ చేసాం. బట్ కింద మనకు ఒక ప్యాచ్ అనేది హైలైట్ చేసుకున్నాం. ఏదైతే షోల్డర్ పై లో హ్యాంగర్ దగ్గర ప్యాచెస్ తీసుకున్నామో ఆ ప్యాచెస్ అనేవి కంటిన్యూ చేసాం అన్నమాట. కట్ వర్క్ స్టైల్ లో కూడా మనకు ఎలివేట్ అయింది. ఫిల్స్ పార్ట్ లో మాత్రం మనం ఏదైతే షోల్డర్ పార్ట్ లో చూసామో ఆ బంచెస్ అనేది మనకు ఇక్కడ ఫిల్స్ పార్ట్ లో హెవీగా ఇస్తారు. ఫిల్స్ పెట్టినప్పుడు బాగా కనిపిస్తుంది అన్నమాట. ఇలాగా సారీ అంతా ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ మాత్రం మన కంట్రీస్ క్వైట్ కాంట్రాస్ట్ గా మనం ఏదైతే ప్యాచ్ చూసామో ఆ ప్యాచ్ రా సిల్క్ మెటీరియల్ లో మనకు వచ్చి ప్యాచ్ హైలైట్ చేస్తారు. బ్యాక్ యూజ్ చేయడానికి ప్యాచెస్, హ్యాండ్స్ యూజ్ చేయడానికి కూడా మనకు ప్యాచెస్ అనేది హైలైట్ గా తీసుకున్నాం అన్నమాట. కాస్ట్ కూడా మనకు రీజనబుల్ అండి, 1990 రూపీస్. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, హోల్సేల్ ప్రైస్ 1990 రూపీస్ కి ఈ సారీ. మరి సింగిల్ పీస్ మాత్రమే మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం, బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఇది మంచి కోరా పట్టు అండి. కోరా మీద మనకి ఏంటంటే తక్కువ కాస్ట్ నుంచి అప్ టు హై రేంజ్ వరకు కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇది వచ్చి కొంచెం హై కాస్ట్ లో కొంచెం డిజైనర్ పీస్ అండి, కొంచెం కోరా పట్టులో గ్రాండ్ కలెక్షన్ అనమాట. మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. బట్ షోల్డర్ బార్డర్ అనేది మాకు కడ్డీ బార్డర్ స్టైల్ యాడ్ చేసి మనకు రెడ్ కలర్ కాంబినేషన్ లో ఒక పట్టు బార్డర్ అనేది హైలైట్ చేస్తాం. దీంతో మనకు ప్లైన్ వస్తుందండి. ప్లైన్ అంటే మనకు రెగ్యులర్ ప్లైన్ చూసాం బట్ దీంతో కూడా ఒక సెల్ఫ్ లైన్ వర్క్ అనేది డోరియా డిజైన్స్ లాగా హైలైట్ గా ఉంటుంది. బట్ కింద బార్డర్ అనేది కొంచెం స్కర్ట్ బార్డర్ లాగా మనకు హైలైట్ గా తీసుకున్నాం అండి. కాంబినేషన్ అనేది మనకు ఆల్టర్నేషన్ టూ కాంబినేషన్స్ తీసుకున్నారు. ఒకటి మెచీరియల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్ తీసుకుని క్రీప్ అండ్ లీఫర్ పార్ట్ అంటే మంచి గోల్డ్ జరీ. గోల్డ్ జరీలో మనకు ఒక యాంటిక్ షేడ్ అనేది మనకు క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఈ షేడ్ అనేది మనకు శారీ మొత్తం ఇలాగే కంటిన్యూస్ గా ఉంటుంది. ఒక హాఫ్ మీటర్ పళ్ళు అనేది మనకు యాంటిక్ కలర్ జరీలోనే మనకు హైలైట్ గా ఉంటుంది, టిష్యూ పళ్ళు లాగా. బట్ బ్లౌజ్ అనేది మాత్రం మనకి కంప్లీట్ గా డిజైనర్ బ్లౌజ్ అండి. ఇది వచ్చి మనకు కోరా పట్టు కొంచెం స్పెషల్ వెరైటీ. కంప్లీట్ గా మనకు టిష్యూ బ్యాక్ గ్రౌండ్ మీద మనకు గోల్డ్ జరీతో మనకు హైలైట్ గా ఉంటుంది. ప్యూర్ కోరా పట్టు కాబట్టి దీని కాస్ట్ మనకు 5,250 రూపీస్. కలర్స్ ఉన్నాయండి, కలర్ చాయిస్ మోడల్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మనకు ఆర్గండీ సిల్క్ అండి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మన ఆర్గండీ సిల్క్ లో, మన ఆర్కే కలెక్షన్స్ లో. ఇది నుంచి కంప్లీట్ గా మనకు ఆల్ ఓవరింగ్ డిజైన్, ఒక కలాంజలి డిజైన్ మనకు హైలైట్ గా చూస్తున్నాం. థ్రెడ్ వీవింగ్ వస్తుంది. మనకు షోల్డర్ బార్డర్ అనేది లైన్స్ బార్డర్ హైలైట్ చేసుకున్నాం అనమాట. కింద పైన మనకు సేమ్ బార్డర్ లైన్స్ బార్డర్ హైలైట్ అయింది. పింక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నామండి. ఇదేంటంటే పళ్ళు టు షోల్డర్ వరకు మనకు ఇంత క్రీపర్ డిజైన్, ఒక పెసరపచ్చ కలర్ కాంబినేషన్ లో మనకు క్రీపర్ అంతా తీసుకుని ఫ్లవర్ డిజైన్ అనేది ఒకటి మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్, ఒకటి వచ్చి మనకు ఆనంద బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఆల్టర్నేటివ్ పొజిషన్స్ అనేవి కూడా చాలా డిఫరెంట్ గా తీసుకుంటూ శారీ అంతా ఇలాగే వస్తుంది. హీల్స్ మాత్రం మనకు హాఫ్ డిజైన్ నీ వరకు వస్తుంది. నీ పార్ట్ వరకు మనకు ఫుల్ డిజైన్ అనేది హైలైట్ చేశారు అనమాట. ఈ విధంగా కంటిన్యూస్ గా హెవీగా ఉంటుంది. పళ్ళు హ్యాండ్ అయితే ఒక టజిల్స్ అనమాట హైలైట్ గా తీసుకున్నాం అనమాట కాంబినేషన్. దీనికి బ్లౌజ్ మాత్రం మనకు ఒక ప్లెయిన్ బ్లౌజ్ మాత్రం ప్యాటర్న్ సెట్టింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. శారీ కూడా మనకు తక్కువ కాస్ట్ పడుతుంది అండి, 1560 రూపీస్ ఓన్లీ. కలర్స్ కూడా చాయిస్ 1560 రూపీస్ ఓన్లీ ఈ శారీ ప్రైస్. నెక్స్ట్ వచ్చి మంచి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ చూస్తున్నామండి. ఇది మనకు కంచిలోనే వస్తుంది అనమాట. అంటే కంచి అంటే ఎక్కువగా బ్రైడల్ కలర్ గా చూస్తూ ఉంటాం, కొంచెం హెవీ హెవీగా. బట్ ఏదంటే కంపెనీ సింపుల్ వేర్ గా మనకు చాలా కంఫర్ట్ గా ఉంటుంది. చాలా కాస్ట్ కూడా మనకు తక్కువ కాస్ట్ పడుతుంది. షోల్డర్ బార్డర్ మనకు కింద బార్డర్ అనేది మనకు ఒక ఎలివేట్ గా చేశారండి. ఒక పట్టు బార్డర్ తీసుకున్నాం, మనకు ఒక పింక్ కలర్ కాంబినేషన్ లో ఒక పట్టు బార్డర్ అనేది తీసుకుని దాని కింద కూడా ఒక జరీస్ బార్డర్ అనేది తీసుకున్నాం. బట్ ఇక్కడ బార్డర్ కి వేరియేషన్ చూపిస్తూ మనకు ఒక షేడ్
షేడ్ అనేది మనకు కంప్లీట్ గా కనిపిస్తుంది, ఇక్కత్ లాగా కనిపిస్తుంది షేడ్ కూడా. ఆ షేడింగ్ కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ గా మనం తీసుకున్నాం అనమాట. ఇక్కడ సెల్ఫ్ చెక్స్ అనేది హైలైట్ చేశారండి. కంప్లీట్ గా పింక్ కలర్ కాంబినేషన్ లో మనకు చెక్స్ అనేది చేసుకున్నాం. స్ట్రైప్స్ లైన్స్ అంతా మనకు పింక్ అడ్ లైన్స్ తీసుకుని, నీలు స్ట్రైప్స్ మాత్రం ఒక వేవ్ టైప్ డిజైన్ అనేది మనకు హైలైట్ గా తీసుకున్నాం. ఈచ్ అండ్ బాక్స్ లో మాత్రం మనకు ఒక పికాక్, పికాక్ కూడా కంప్లీట్ గోల్డ్ జరీతో మనకు ఫిల్అప్ అయింది. ఈ కింద బోర్డర్ కూడా మనకి సేమ్, మనకి ఇక్కడ జిగ్జాగ్ స్టైల్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. మనకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది. పళ్ళు అనేది మాత్రం కొంచెం రిచ్ గా తీసుకున్నామండి. 1 మీటర్ పళ్ళులో మనకు హైలైట్ గా తీసుకుని దాంతో కూడా జరీతో ఫిల్అప్ చేసి చాలా లుకింగ్ డిఫరెంట్ గా తీసుకున్నాం. బ్లౌజ్ మాత్రం మంచి కాంట్రాస్ట్ గా తీసుకున్నాం. ప్యాటర్న్ సెట్టింగ్ కానీ లేదంటే మనకు వర్క్ చేపించుకున్నా కూడా మనకు ఉంటుంది అనమాట. కాస్ట్ కూడా దీనికి మనకు 9080 రూపీస్ అండి. ఓహో, 9080 రూపీస్ కి ఈ స్పెషల్ పట్టు కలెక్షన్ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం. ప్యూర్ సిల్క్ కోటా టిష్యూ వర్క్ అండి కంప్లీట్ గా. మనం ఒక ప్రీవియస్ ఎపిసోడ్ లో తక్కువ కాస్ట్ లో కూడా మనకు సిల్క్ కోటాలు అనేది చూసాం. ఇది వచ్చి మనకు కంప్లీట్ గా మనకు ప్యూర్ మెటీరియల్ వస్తుంది. చాలా కంఫర్ట్ గా ఉంటుంది, లైట్ వెయిట్ అండి. ఫ్యాబ్రిక్ ని బట్టి ప్రైస్ అనమాట. షోల్డర్ బార్డర్ చూస్తున్నామండి. ఒక కంటి కాంట్రాస్ట్ గా లుక్ తీసుకున్నామండి. అదేంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ అంతా ఒక పింక్ షేడ్ లో తీసుకున్నాం. దాని మీద వచ్చి మనకు ఒక బాక్స్ డిజైన్ లో మనకు కంప్లీట్ గా గ్రీన్ కలర్ కాంబినేషన్ గోల్డ్ జెడ్ హైలైట్ చేస్తూ డైమండ్ డిజైన్ కూడా మనకు లోపల ఫ్లవర్ ఇస్తూ మనకు హైలైట్ గా తీసుకున్నాం. ఇక్కడ ఒక టెంపుల్ బార్డర్ చూస్తున్నామండి. ఒక బ్లూ అండ్ గోల్డ్ జరీతో మనకు ఒక టెంపుల్ బార్డర్ అనేది హైలైట్ అయ్యింది. ఇక్కడ శారీ అంతా మనకు ఫుల్ టిష్యూ వర్క్ అండి. బ్యాక్గ్రౌండ్ అంతా మనకు ఫుల్ టిష్యూ మీద తీసుకుని దాంతో కూడా మనకు సెల్ వీవింగ్ అనేది చూడండి. గోల్డ్ జరీతో మనకు వీవింగ్ అయింది. దాని కింద మనకు పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో మనకు ఆల్టర్నేట్ గా తీసుకున్నాం అనమాట. కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా హెవీగా వస్తుంది అండి. గ్రాండ్ కలెక్షన్ ఏంటంటే మనకు పార్టీస్ వేర్ కానీ ఏదైనా ఫంక్షన్ అయిన తర్వాత సింపుల్ గా వేర్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. కింద బార్డర్ కూడా మనకు షోల్డర్ బార్డర్ ఏదైతే చూసాము ఆ కాంబినేషన్ లో మనకు హైలైట్ గా ఉంటుంది. పళ్ళు కూడా మనకు ఒక షార్ట్ పళ్ళు లాగా హైలైట్ చేస్తారండి. విత్ గోల్డ్ జరిగితేనే మనకు ఇలా ఫిల్అప్ అవుతుంది. దాంతో కూడా ఒక సర్కిల్ డిజైన్ డైమండ్స్ డిజైన్ కూడా మనకు హెవీగా ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ వస్తుంది, టిష్యూ నై వస్తుంది. బట్ ఏంటంటే ప్లెయిన్ మోడల్ వస్తుంది. 2 సైడ్స్ బార్డర్ మనకు హ్యాంగ్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ మనకు 4,250 రూపీస్ ఓన్లీ అండి. 4,250 రూపీస్ ఈ సారీ కాస్ట్. ఆర్గంజా ప్రింటెడ్ స్టైల్ మేడం. ఇది నుంచి కంప్లీట్ గా మనకు ఒక డిజైనర్ పీస్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే మనకు ప్రింటెడ్ లో వచ్చి మనకు ఆర్గంజా వచ్చి మనకు 700-750 నుంచి స్టార్ట్ అవుతుంది మన దగ్గర. నుంచి కొంచెం ఫ్యాన్సీ లుక్ వచ్చే కొద్ది కొంచెం కాస్ట్ పెరుగుతూ మనకు డిఫరెంట్ గా ఉంటుంది. నుంచి కొంచెం ఫ్యాన్సీ లుక్ అండి. ఏంటంటే మనకు షోల్డర్ బార్డర్ కింద బోర్డర్ పళ్ళు వేరియేషన్ అంతా ఒకే విధంగా ఉంటూ ఒక జూట్ బోర్డర్ అనేది హైలైట్ గా తీసుకున్నాం. మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ హైలైట్ గా తీసుకుని దాని మీద ఒక లేస్ లాగా మనకు గోల్డ్ కలర్ ప్యాచ్ అనేది హైలైట్ గా తీసుకున్నాం. ఇది వచ్చి మనకు బ్యాక్గ్రౌండ్ అంతా క్రీమ్ కలర్ మీద ఒక ప్రింటెడ్ స్టైల్ ఒక క్రీపర్ పాట్ అంతా ఒక బ్రౌనిష్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. ఫ్లవర్ డిజైన్ అనేది ఒకటి గోల్డ్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ అనేది హైలైట్ అయింది. ఇదంతా మనకు శారీ అంతా ఇలాగే కంటిన్యూస్ గా ఇంత లైట్ వెయిట్ గా ఉంది. చాలా కంఫర్ట్ గా ఉంది. ఆఫీస్ వేర్ కానీ మనకి ఎక్కడ బయట షాపింగ్ పర్పస్ కానీ చాలా బాగుంటుంది. చాలా లైట్ వెయిట్ అండి. మనకు బ్లౌజ్ కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ గా ఏదైతే బోర్డర్ చూసాం కదండి ఆ బోర్డర్ కాంబినేషన్ లోనే మనకు జూట్ అండ్ మిక్స్ అయితే హైలైట్ గా ఉంటుంది అనమాట. దీని కాస్ట్ మనకు 1600 రూపీస్ ఓన్లీ అండి. చూస్తున్నారు కదండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1600 రూపీస్ ఓన్లీ. బోర్డర్ చేంజ్ అవుతూ కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. మరి ఇలాంటి శారీస్ రెగ్యులర్ వేర్ కావాలి అనుకున్నా, పార్టీ వేర్ కలెక్షన్ కావాలి, బ్రైడల్ కలెక్షన్ కావాలి, ఎలాంటి కలెక్షన్ శారీస్ కావాలి అనుకున్నా మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన అడ్రస్ దట్ వచ్చేసి హోల్సేల్ ప్రైజెస్ కి మంచి మంచి కలెక్షన్ శారీస్. మరి విజిట్ చేయాల్సిన అడ్రస్ KPHP కాలనీ కుకట్పల్లి రోడ్ నెంబర్ 2 లో ఉన్న ఆర్కే కలెక్షన్స్. ఆర్కే కలెక్షన్స్ జస్ట్ పక్కనే మనకి ఆర్కే బ్రదర్స్ ఉందండి. దాంట్లో కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్ కి డ్రెస్సెస్ అనేవి అందుబాటులో ఉంటాయి, అన్ని రకాల డ్రెస్సెస్ కూడా. అలాగే ఆర్కే సెలెక్షన్ అనే ఇంకో బ్రాంచ్ కూడా ఉంది KPHP కాలనీ కుకట్పల్లి మెయిన్ రోడ్ లో. అక్కడ హోల్సేల్ ప్రైజెస్ కి మనకి శారీస్ అనేవి అవైలబుల్ లో ఉంటాయి. అలాగే ఆషాఢం శ్రావణం సందర్భంగా కొన్ని ఆఫర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనం వచ్చి మణిపూర్ కోట అండి. ఇది కంప్లీట్ గా చాలా చాలా సూపర్ గా
ఉన్నాయండి బ్రైడల్ కలెక్షన్ లో డిఫరెంట్ ఫ్యాన్సీ వెరైటీ అనమాట. మణిపూర్ కోటలో మనకొచ్చి మనకు రెగ్యులర్ కడ్డీ బోర్డర్ స్టైల్ చూస్తుంటాం. ఇదేంటంటే మనకు క్రషర్ కడ్డీ బోర్డర్ స్టైల్ వస్తుంది అనమాట. కంప్లీట్ గా ఒక క్రషర్ బోర్డర్ అనేది మనకు హైలైట్ గా తీసుకుని అవుట్ లైన్ మాత్రం మనకు కోటాలోనే మనకు మెరూన్ రెడ్ కాంబినేషన్ లో హైలైట్ గా తీసుకున్నాం. శారీ అంతా చూడండి ఈ యొక్క షేడ్ అనేది మనం కంప్లీట్ గా చూస్తున్నాం. ఒక ఆరెంజ్ ఒక మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అనేది మనకు హైలైట్ గా అంటే ఒక షిబోరి టైప్ అనమాట. మణిపూర్ కోటా మీద ఒక షిబోరి స్టైల్ అనేది మనకు హైలైట్ గా ఉంటుంది. దాని మీద కూడా మనకు ఒక సర్కిల్ టైప్ డిజైన్ అనేది మనకు హైలైట్ చేశారు అనమాట. అది కంప్లీట్ గా గోల్డ్ జరీతో తీసుకున్నాం. కింద బోర్డర్ అనేది కొంచెం బ్రాడ్ గా తీసుకున్నామండి. లెంత్ ఎక్కువగా ఏదైతే మన బోర్డర్ క్రష్ బోర్డర్ చూసామో ఆ క్రషింగ్ బోర్డర్ ని మనకు హైలైట్ చేస్తూ కొంచెం బ్రాడ్ గా తీసుకున్నాం అనమాట. దీనికి పళ్ళు మాత్రం ఒక షార్ట్ పళ్ళు అండి, అది కూడా మనకు క్రష్ మింగిల్ అవుతూ మనకు హైలైట్ గా వస్తుంది. బ్లౌజ్ కూడా మనకు సింగిల్ షేడ్ లో మాత్రమే చూస్తున్నామండి. ఈ సారీ కాస్ట్ మనకు 5,260 రూపీస్. కలర్స్ ఉంటాయండి, కలర్స్ ఒక 2-3 కలర్స్ మాత్రమే అవైలబుల్, 2-3 కలర్స్ మాత్రమే అవైలబుల్ లో ఉన్నాయి. ఈ బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి 5,260 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీని చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఇది కూడా మనకు కోరా వెరైటీ మేడం. కంప్లీట్ గా ఎంత సాఫ్ట్ గా ఉంటుంది చాలా. షోల్డర్ బోర్డర్ అనేది ఒక కడ్డీ బోర్డర్ స్టైల్ అనేది వేట్ చేసాం. ఈ టికెట్ చూడండి మనకు ఒక లోటస్ ఫ్లవర్ అనేది హైలైట్ చేశారు. లోటస్ ఫ్లవర్ అనేది కంప్లీట్ గా మనకు థ్రెడ్ వర్క్ స్టైల్, థ్రెడ్ వర్క్ స్టైల్స్ కూడా మనకు ఒక లైన్స్ టైప్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్ అనేది హైలైట్ గా తీసుకున్నాం అనమాట. దానిలో లోపల ఇన్నర్ కూడా మాత్రం ఒక వచ్చి మనకు లెమన్ ఎల్లో కాంబినేషన్ లో మనకు థ్రెడ్ వర్క్ స్టైల్ అనేది హైలైట్ గా తీసుకున్నాం. కాంబినేషన్ కూడా మంచి మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి. దీనికి మాత్రం కింద బోర్డర్ అనేది ఇంకొంచెం స్పెషల్ గా ఉంటుంది, పెద్ద పెద్ద బంచెస్ సేమ్ మనకు లైన్స్ టైప్ వర్క్ అనేది మనకు హైలైట్ గా తీసుకున్నామండి. అది కూడా మనకు సెల్ఫ్ థ్రెడ్ వర్క్ తీసుకుంటూ మనకు వేరియేషన్ చూపించే కోసం లెమన్ ఎల్లో మనకు బుట్టి స్టైల్ అనేది హైలైట్ చేసాం. కింద బోర్డర్ అనేది ఇంకొంచెం బ్రాడ్ గా తీసుకున్నామండి. కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బట్ పళ్ళు అనేది మాత్రం ఒక మనకు మంచి రిచ్ పళ్ళు మనకు హైలైట్ గా ఉంటుంది అండి. ఒక కడ్డీ బటర్ పళ్ళు, హాఫ్ మీటర్ పళ్ళు అనేది ఒక గ్రాండ్ గా తీసుకున్నాం కాంబినేషన్. దీనికి బ్లౌజ్ మాత్రం రన్నింగ్ వస్తుంది, రన్నింగ్ ఇచ్చారు. ఎంత ఉంటుంది కాస్ట్? ఈ సారీ కాస్ట్ మనకు 1120 రూపీస్ ఓన్లీ అండి. ఓకే, 1120 రూపీస్ ఈ సారీ కాస్ట్. కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి ఇది కంచి కోరా పట్టు అండి. కంచి కోరా అవునండి. కంచి చాలా లైట్ వెయిట్ వస్తుంది, మనకు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది, కంఫర్ట్ గా ఉంటుంది, లైట్ వెయిట్ సారీ చాలా. ఇది వచ్చి మనకు ఒక కంచి బోర్డర్ లాగా యాంటిక్ బోర్డర్ అనేది హైలైట్ గా తీసుకుంది. దాంతో కూడా ఒక స్ట్రైప్ లైన్స్ అనేది హైలైట్ గా ఉంటుంది. ఇది ఒక డ్రాపింగ్ స్టైల్ డిజైన్ అనేది మనకు చూస్తున్నామండి. కలర్ కాంబినేషన్ వచ్చి మంచి ఆనంద బ్లూలో ఒక డార్క్ షేడ్ చూస్తున్నాము. దానికి ఒక డ్రాపింగ్ స్టైల్ బుట్టి అనేది హైలైట్ గా చూస్తున్నాం. ఆ డ్రాపింగ్ స్టైల్ బుట్టిలో కూడా మనకు ఒక ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ గా చేస్తారు. కలిషం లాగా, లీఫ్ లాగా హైలైట్ గా తీసుకున్నాం. అది కూడా మనకు జరీ స్టైల్ కూడా ఒక యాంటిక్ జరీ స్టైల్ లో మనకు శారీ అంతా ఇలాగే హెవీగా ఉంటుందండి. పిల్ స్పాట్ లో కొంచెం డిస్టెన్స్ లో అక్కడక్కడ ఉంటుంది. కింద బోర్డర్ అనేది కూడా మనకు కొంచెం బ్రాడ్ గా తీసుకున్నాం. ఓకే, లెంత్ ఎక్కువగా ఇచ్చారు. కొంచెం బ్రాడర్ పళ్ళు కూడా మనకు ఒక షార్ట్ పళ్ళు లాగా ఒక హాఫ్ మీటర్ లోనే మనకు పళ్ళు తీసుకున్నాం. దాంతో కూడా మనకు వీవింగ్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. బట్ ఈ సారీస్ కి స్పెషల్ అంటే ఏంటంటే మనకు బ్లౌజెస్ అండి. బ్లౌజెస్ ఏంటంటే మనకు వర్క్ చేపిస్తూ ఉంటారు, కొంచెం ప్యాటర్న్ సెట్ చేయించుకుంటూ ఉంటారు. బట్ ఏంటంటే మనకు శారీలో ఏదైతే బుట్టి స్టైల్ చూసామో ఆ కాంట్రాస్ట్ గా తీసుకుని మనం జరీ అనేది ఫుల్ గా తీసుకున్నాం అనమాట. దాంతో కూడా సెల్ఫ్ వీవింగ్ అనేది హైలైట్ గా ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి శారీకి గ్రాండ్ గా ఇచ్చారు. చాలా చాలా స్పెషల్ శారీ, లైట్ వెయిట్, కంఫర్ట్ గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్ అనమాట. ఎంత ఉంటుంది ఈ శారీ? మనకు ప్యూర్ మెటీరియల్ అండి, కాబట్టి మనకు 5,250 రూపీస్. ఓహో, 5,250 రూపీస్ కి ఈ శారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ శారీని చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకు జూట్ అండి. ఇది కంప్లీట్ గా మనకు ఒక బనారస్ జూట్ మోడల్, జూట్ సారీ. కంప్లీట్ గా లైట్ వెయిట్ జూట్ మెటీరియల్ వస్తుంది. మనకు ఒక బోర్డర్ చూడండి, మనకు ఒక బనారస్ లుక్ వచ్చే విధంగా ట్రెడిషనల్ బోర్డర్ హైలైట్ కొన్ని ఇచ్చేసాం. దాని మీద ఒక లోట డైమండ్ డిజైన్, ఫ్లవర్ డిజైన్ హైలైట్ గా తీసుకుని, బట్ ఇక్కడ మాత్రం ఒక యాష్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో ఒక బోర్డర్ అనేది తీసుకున్నాం. దీంతో మనకు చెక్స్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ అంతా ఏంటంటే సెల్ఫ్ వీవింగ్, బ్రొకెట్ స్టైల్ లాగా సెల్ఫ్ వీవింగ్ వస్తుంది. దాని మీద కూడా మనకు వైట్ కలర్ కాంబినేషన్ లో మనకు లైన్స్ చేస్తూ ఒక చెక్స్ ఇచ్చారండి. బట్ మనకు ఈచ్ అండ్ ఎవ్రీ చెక్స్ లో మాత్రం మనకు ఆల్టర్నేట్ కాంబినేషన్ లో తీసుకుంటూ మనకు శారీ అంతా ఇలాగే హెవీగా ఉంటుంది. శారీ మొత్తం ఇలాగే కంటిన్యూగా. ఏంటంటే ఇలాంటి శారీస్ మనకు ఆఫీస్ వేర్ పర్పస్ కానీ అలాగే బయట వెళ్ళినప్పుడు కానీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనకు బోర్డర్ స్టైల్ కూడా సేమ్ బోర్డర్, ఏదైతే షోల్డర్ బోర్డర్ చూసామో ఆ బోర్డర్. దీనికి పళ్ళు మాత్రం కొంచెం వేరియేషన్ చేస్తూ తీసుకున్నాం, లైన్స్ ఇచ్చామన్నమాట. కంప్లీట్ గా మనకు ఒక వైట్ కలర్ లైన్స్, ఇది వచ్చి మనకు జరీ లైన్స్ తో మనకు ఫిల్ అప్ అయింది. బ్లౌజ్ కూడా మనకు సెల్ఫ్ బ్రోకెట్ స్టైల్ తోనే మనకు హైలైట్ గా తీసుకున్నాం. బ్రోకెట్స్ అనేది మనకు హైలైట్ గా ఉంటుంది. దీంతో కూడా కలర్ కాంబినేషన్స్
మనకు డిజైన్స్ కూడా చాలా వెరైటీగా వస్తుందండి. ఇది వన్ ఆఫ్ ది మోడల్ మాత్రమే, దీంతో వెరైటీస్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. కాస్ట్ దీని కాస్ట్ మనకు 1400 రూపీస్ ఓన్లీ. ఓకే, 1400 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీని చూసేద్దాం. కంప్లీట్ గా ఒక షిమ్మర్ జార్జెట్ మెటీరియల్ అండి. ఓహో, మంచి లైట్ వెయిట్ వస్తుంది, మంచి ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది. ఓకే, ఇప్పుడు వ్యూవర్స్ అనుకుంటారు వర్క్ సారీస్ కదా చాలా వెయిట్ ఉంటుంది, మా అమ్మాయి మోయలేదు అనుకుంటుంటారు, అలా కాదండి. కంప్లీట్ గా ఇది మంచి లైట్ వెయిట్, చాలా మనకు గ్రాండ్ కలెక్షన్ కూడా చెప్పొచ్చు. మనకు షిమ్మర్ బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది, దాని మీద వచ్చి మనకు క్రీపర్ అంతా గోల్డ్ జరీతో తీసుకుంటే స్టోన్ వర్క్ తో హైలైట్ గా తీసుకున్నాం. ఈ కాంబినేషన్ మనకు 3 edges అంటే పాలు 2 variations లేకుండా 3 edges లో కంటిన్యూ గా కింద బోర్డర్ కూడా సేమ్ ఉంటుంది. బట్ ఈ కాంబినేషన్ అనేది మనకు మంచి 2.5 meters వరకు ఈ కాంబినేషన్ ఉంటుంది. మనకు పిల్స్ కాంబినేషన్ వేరియేషన్ వచ్చి కంప్లీట్ గా లంగావని స్టైల్, మంచి 0 size నైటెడ్ లో తీసుకున్నామండి. దాని మీద కూడా మనకు ఒక క్రీపర్ అంతా మనకు థ్రెడ్ వీవింగ్ ఉలన్ థ్రెడ్ అనేది హైలైట్ గా తీసుకుని ఫ్లవర్ అనేది మనకు గోల్డ్ జరీతో తీసుకున్నాం. బట్ కింద అనేది మాత్రం మనకు ఒక కంప్లీట్ గా జరీ స్టైల్ తోనే మనకు ఫిల్అప్ అయింది. ఇంకో బోర్డర్ కూడా మనకు థ్రెడ్ వర్క్ స్టైల్ లో మనకు హైలైట్ చేశారు. ఫ్యాన్సీ షోల్డర్ బోర్డర్ అనేది మనకు లోటస్ ఫ్లవర్ తో మనకు హైలైట్ గా తీసుకున్నాం అనమాట. కాంబినేషన్ క్రీమ్ అండ్ బ్లూ కాంబినేషన్ తో సారీ చాలా హైలైట్ గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ అండి, చాలా కంఫర్ట్ పార్టీ వేర్ కలెక్షన్. మనకు బ్లౌజ్ రా సిల్క్ మెటీరియల్ అండి, కంప్లీట్ గా మంచి గోల్డ్ షేడ్ కనిపించే విధంగా ఒక రా సిల్క్ మెటీరియల్ హైలైట్ గా తీసుకున్నాం. కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటాయి వీటిలో. ఏంటంటే క్రీమ్ అనేది మనకు బేస్ కలర్ కాంబినేషన్ లో చూపిస్తూ వేరియేషన్స్ అనేది మనకు డిఫరెంట్ గా ఉంటుంది. పల్లులో ఎంత ఉంటుంది కాస్ట్? ఈ సారీ కాస్ట్ మనకు ఓన్లీ 1720 రూపీస్ ఓన్లీ అండి. కలర్స్ కూడా ఉన్నాయి. ఓకే, చూస్తున్నారు కదండి, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1720 రూపీస్ ఓన్లీ. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, ఇంకా డిజైనర్ సారీస్ ఇలాగే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. మరి మణికంఠ గారు ఏమైనా ఆఫర్స్ గురించి తెలియజేస్తారా? శ్రావణం అండ్ బోనాలు కూడా ఉన్నాయి కదండి, నడుస్తున్నాయి బోనాలు కూడా. మన ఆర్కే కలెక్షన్స్ మనకు 1000 కి 5 sarees అనేది అందుబాటులో ఉన్నాయి. మనకు 500 కి 2 sarees, 1000 కి 2 sarees అనేది కొన్ని ప్రత్యేకమైన కౌంటర్ లో కూడా ఉన్నాయి. అలాగే వర్క్ సారీస్ మీద 20-30% ఆఫర్ అనేది కూడా ఉంది. ఓకే వ్యూయర్స్, చూస్తున్నారు కదా, మరి ఆర్కే కలెక్షన్స్ లో ఆషాఢం సందర్భంగా అలాగే బోనాల్ ఫెస్టివల్ కి సంబంధించిన కొన్ని స్పెషల్ కలెక్షన్స్ కూడా ఆఫర్స్ ఉన్నాయి. అలాగే వచ్చేసి శ్రావణంకి ముందుగానే కొన్ని ఆఫర్స్ కూడా ఇస్తున్నారు ఆర్కే కలెక్షన్స్ వారు. 1000 rupees కి రెగ్యులర్ వేర్ సారీస్ వచ్చేసి 5 ఇస్తున్నారు, అలాగే 500 rupees కి ప్లెయిన్ సారీస్ 2 ఇస్తున్నారు, అలాగే 1000 rupees కి కొన్ని స్పెషల్ కలెక్షన్ ఫ్యాన్సీ వేర్ లో కూడా మనకి 2 ఇస్తున్నారండి. అలాగే కొన్ని ప్రత్యేకమైన వర్క్ కౌంటర్స్ లో కూడా మనకి సారీస్ పైన 20-30% డిస్కౌంట్ కూడా ఉంది. మరి ఈ మంచి మంచి ఆఫర్స్ లో మంచి మంచి కలెక్షన్ కావాలి అనుకుంటే ఆర్కే కలెక్షన్స్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. మంచి కోటా సిల్క్ మేడం, ఇది ప్రింటెడ్ కోటా, రెగ్యులర్ వేర్ కి ఆఫీస్ వేర్ కి కానీ మంచి షాపింగ్ పర్పస్ కానీ బాగుంటుంది. ఇందుకే మంచి సిల్క్ కోటా మెటీరియల్ అంటే కంప్లీట్ గా మాకు ఒక ప్రింట్ స్టైల్ చూస్తున్నాం. బోర్డర్ అనేది మనకు కడ్డీ బోర్డర్ స్టైల్, 2 size బోర్డర్స్ అనేది మనకు కడ్డీ బోర్డర్ స్టైల్స్ అనేది ఎలివేట్ చేసాము. హాఫ్ ఆఫ్ ది పార్ట్ అనేది మనకు క్రీమిష్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం, బట్ కింద అనేది కొంచెం స్పెషల్ గా తీసుకున్నాం అండి. కాంబినేషన్ అనేది మాకు చెక్స్ టైప్ డిజైన్ అనేది హైలైట్ గా తీసుకున్నాం. ఒక బ్లూ అండ్ ఆరెంజ్ షేడ్ లో చెక్స్ అనేది హైలైట్ చేసుకుంటూ ఆల్టర్నేట్ పొజిషన్ లో మనకు పికాడ్ డిజైన్ అనేది ప్రింటెడ్ స్టైల్ గా కాంబినేషన్ తో ప్రింటెడ్ ప్రింటెడ్ అన్నమాట, హైలైట్ గా ఉంటుంది. బట్ ఏంటంటే రెగ్యులర్ గా ఈ సారీస్ లో ఈ ప్రింటెడ్ అనేది కంటిన్యూ గా సారీ అంతా ఇలాగే ఉంటుంది అనుకుంటారు, బట్ ఈ సారీకి ఏంటంటే ఈ ప్రింటెడ్ పొజిషన్ అనేది షోల్డర్ నుంచి మనకు ఈ ఆపోజిట్ గా వస్తుంది అన్నమాట. కాంబినేషన్ పళ్ళు అనేది ఒక షార్ట్ పళ్ళు లాగా మనకు ఆరెంజ్ బ్లూ మిక్స్ అవుతూ ఒక పళ్ళు అనేది హైలైట్ గా తీసుకున్నాం. మనకి సింపుల్ గా ప్లెజెంట్ గా కనిపిస్తుంది. అవునండి, దీనికి బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ వస్తుందండి, ప్లెయిన్ వచ్చి మనకు బోర్డర్స్ 2 borders అనేది మనకు సారీలో ఇస్తుంది. నైస్, ఎంత పడుతుంది ఈ సారీ కాస్ట్? ఓన్లీ మనకు 980 rupees ఉంది. ఓహో, 980 rupees ఓన్లీ ఈ సారీ కాస్ట్. నెక్స్ట్ సారీని చూద్దాం. ఇది వచ్చి మనకు పట్టులోనే ఇంకొక డిఫరెంట్ వెరైటీ అండి. ఏంటంటే పట్టులో ఏంటంటే ఊరికి జరీ స్టైల్స్ చూస్తుంటాము, బ్రోకే స్టైల్స్ చూస్తుంటాము, పెద్ద పెద్ద హెవీ బోర్డర్స్ చూస్తుంటాం. అలా ఇష్టపడిన వాళ్ళకి కొంచెం లైట్ వెయిట్, చాలా ఫ్యాన్సీగా, చాలా లైట్ సాఫ్ట్ గా పట్టు అనేది మనకు ఓన్లీ జరీలోనే చూస్తుంటాం, కానీ ఇదంటే థ్రెడ్ వర్క్ అనేది కూడా మంచి పట్టు థ్రెడ్ వర్క్ అన్నమాట. మనకు షోల్డర్ బోర్డర్ అనేది కూడా మనకు కడ్డీ బోర్డర్ స్టైల్, చెస్ట్ స్మాల్ కడ్డీ బోర్డర్ స్టైల్ అనేది మనకు ఎలివేట్ అయింది అన్నమాట. మంచి ఆరెంజ్ షేడ్ అండి, మంచి ఆరెంజ్ షేడ్ కి మనకు
మనకు బుటీ స్టైల్ అనేది క్వైట్ కాంట్రాస్ట్ గా తీసుకున్నాం అనమాట. ఒక బ్లూ అండ్ ఆనంద బ్లూ అండ్ పింక్ మిక్స్ చేస్తూ ఒక బంచ్ అనేది మనకు హైలైట్ గా వస్తుంది. శారీ అంతా ఈ కాంబినేషన్ ఇలాగే హెవీగా దగ్గర దగ్గరగా వస్తూ పళ్ళు మాత్రం మంచి వేరియేషన్ చూపించామండి. కొంచెం హెవీగా తీసుకున్నాం కళ్ళు కాంబినేషన్ చూడండి. ఒక పెద్ద ఫ్లవర్, ఒక పెద్ద ఫ్లవర్ ని 4-5 బంచెస్ అనేది హైలైట్ చేసాం. అంతా కూడా మనకు కలర్ కాంబినేషన్ ఏదైతే శారీలో యూజ్ చేసామో ఆ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ స్కై బ్లూ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మోడల్ కూడా చాలా లైట్ వెయిట్. ఏంటంటే ఎక్కువగా మనం ఫంక్షన్స్ కి ఇంత సింపుల్ సింపుల్ గానే వాడుతున్నారు ఇప్పుడు. డీసెంట్ లుక్ కోసం వస్తుంది. దీనికి మనకు బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ మోడల్ తీసుకున్నాం. బ్లౌజ్ కూడా టోటల్ గా ప్లెయిన్ ఇచ్చారు. ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. చాలా బాగుంటుంది. వర్క్ చేయించుకున్నా చాలా బాగుంటుంది. ఎంత ఉంటుంది కాస్ట్? ఇది మనకు ప్యూర్ మెటీరియల్ అండి, పట్టులోని సాఫ్ట్ మెటీరియల్ కాబట్టి దీని కాస్ట్ మనకు 7,350 రూపీస్. ఓకే. నెక్స్ట్ వెరైటీ వచ్చి మనకి ఇది జైపూర్ కోట అండి. ఇది చాలా బాగుంటుంది. మంచి ఫ్యాన్సీ వెరైటీ, చాలా లైట్ వెయిట్, చాలా కంఫర్ట్ గా ఉంటుంది. జైపూర్ కోట మనకు ఒక పింక్ బోర్డర్ అనేది, మంచి జూట్ బోర్డర్ హైలైట్ చేశారండి. క్రీమ్ బేస్ తీసుకున్నామండి కలర్ కాంబినేషన్ అంతా. దాని మీద ఒక డాన్సింగ్ డాల్ బొమ్మస్ అన్నమాట. డాన్సింగ్ డాల్స్ కంప్లీట్ గా ఒక డాన్సింగ్ డాల్స్ మనకు లోపలంతా మనకు పింక్ షేడ్ ఇచ్చి అవుట్లైన్ మాత్రం మంచి గ్రీన్ షేడ్ గ్రీన్ ఫిల్అప్ చేస్తూ ఒక డాన్సింగ్ డాల్స్ అన్నమాట. కుట్ వర్క్ లాగా హైలైట్ గా తీసుకున్నాం కలర్ కాంబినేషన్. చాలా దగ్గర దగ్గరగా ఇంతే కంటిన్యూగా శారీ మొత్తం వస్తుందండి. కలర్ కాంబ్ చూడండి చాలా హెవీగా ఉంటుంది. బట్ నీ స్పాట్ లో కొంచెం ఆ నీ స్పార్క్ వస్తుంది అనమాట, స్పాట్ లో అనమాట. బట్ కింద ఇంత స్పెషల్ శారీకి కింద బోర్డర్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుందండి. మనకు ఒక బోర్డర్ అనేది జూట్ బోర్డర్ హైలైట్ గా తీసుకున్నాం పింక్ కలర్ కాంబినేషన్. దాని మీద ఒక క్రీపర్ అనేది మంచి గ్రీన్ కలర్ లీవ్స్ వచ్చాయి, చాలా డిఫరెంట్ గా. బట్ ఇక్కడ వేరియేషన్ కనిపిస్తుంది. నెట్ లాగా తీసుకున్నాం అనమాట బోర్డర్ అనేది, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. డాన్సింగ్ డాల్స్ అనేది ఈ శారీకి స్పెషల్ అన్నమాట. జైపూర్ కోటాలో వన్ ఆఫ్ ది స్పెషల్ శారీ. దీనికి బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుందండి. కోటాలో ఏంటంటే మనకు కాంట్రాస్ట్ వచ్చే విధంగా ఉన్నాయి, కొన్ని రన్నింగ్ మోడల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. దీనికి మాత్రం మనకు రన్నింగ్ అనేది హైలైట్ గా ఉంటుంది. నైస్ కలర్ అండి. కలర్స్ ఏమున్నాయి దీంతో? మనకు కలర్స్ చాయిస్ అనేది క్రీమ్ బేస్ మీద హైలైట్ గా ఉంటుంది. డిఫరెంట్ మోడల్స్ అనేది అవైలబుల్ లో ఉంది. ఇది వచ్చి మనకు సింగిల్ పీస్ మాత్రమే, మోడల్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. ఎంత ఉంటుంది ఈ శారీ కాస్ట్? మనకు 2,380 రూపీస్. ఓకే, చూస్తున్నారు కదండి జైపూర్ కోటాలో మనకి స్పెషల్ కలెక్షన్ శారీ. శారీ కాస్ట్ వచ్చేసి 2,380 ఓన్లీ. ఇంకా వెరైటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మంచి కోటా వెరైటీ అండి. మంచి పార్టీ వేర్ లో మనకు వస్తుంది. ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటుంది. మనకు కాంబినేషన్ 2 కడ్డీ బోర్డర్స్ అనేది 2 సైడ్స్ అనేది ఎలివేట్ చేశారు. బట్ ఏంటంటే శారీ అంతా హాఫ్ ది పార్ట్ ఒక ఫ్లవర్ డిజైన్ అనేది మనకు చికెన్ వర్క్ లో మనకు హైలైట్ గా తీసుకున్నాం. బట్ కింద బోర్డర్ స్టైల్ అనేది కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాం. టోటల్లీ డిఫరెంట్ అన్నమాట. ఒక డాన్స్ స్టాండింగ్ పొజిషన్ లో ఉన్న ఒక లాగా హైలైట్ గా తీసుకున్నాం అండి. కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే కంటి పింక్ కి కాయింట్ కాంట్రాస్ట్ అంటే మంచి వైట్ కలర్ కాంబినేషన్ లో మనకు వర్క్ అనేది హైలైట్ గా తీసుకున్నాం అనమాట. దీనికి పళ్ళు కూడా చిన్న షార్ట్ పళ్ళు లాగా ఒక కడ్డీ లైన్స్ అనేది హైలైట్ చేస్తారు. బ్లౌజ్ కూడా మనకు రన్నింగ్ టైప్ బ్లౌజ్ అనేది దీని శారీ కాస్ట్ మనకు ఓన్లీ 1,370 రూపీస్. కలర్ చాయిసెస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. నెక్స్ట్ వెరైటీ మంచి బ్లూ కలర్ కాంబినేషన్ లో బ్రైడల్ కలెక్షన్ చూస్తున్నాం. ఇది వచ్చి మంచి మనకు కంచి పట్టులోనే మనకు లైట్ వెయిట్ పట్టు వస్తుంది అనమాట. బోర్డర్ స్టైల్ చూడండి. మనకు ఒక కడ్డీ బోర్డర్, మనకు కడ్డీ బోర్డర్ స్టైల్ లాగా 4 కడ్డీ బోర్డర్ లైన్స్ మంచి ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా మనకు మెజింతా పింక్ లో హైలైట్ చేశారు. ఏంటంటే రెగ్యులర్ ఫ్యాన్సీ బోర్డర్ కడ్డీ బోర్డర్ స్టైల్స్ చూస్తుంటాం, బట్ ఇదొచ్చి కంప్లీట్ గా ఒక ఫ్యాన్సీ లుక్ అనేది హైలైట్ గా ఉంటుంది. మనకు మంచి టిష్యూ బ్యాక్గ్రౌండ్ మీద మనకు పికాక్ డిజైన్ అనేది ఎలివేట్ అయిందండి. క్రీపర్ పార్ట్ అంతా మనకు ఒక బ్లూ షేడ్స్ మిక్స్ అవుతూ చాలా హెవీగా మనకు శారీ అంతా బ్రైడల్ కలెక్షన్ కాబట్టి కింద బోర్డర్ కూడా చెస్ట్ ఆ ఫ్యాన్సీ బోర్డర్ మనకు షోల్డర్ బోర్డర్ హ్యాంగ్ అయింది కదా, అదే కంటిన్యూగా వస్తుంది అనమాట. వెరైటీస్ చాలా ఉన్నాయండి. మంచి లైట్ వెయిట్ లో చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. దీనికి పళ్ళు కూడా మనకు ఒక పింక్ కలర్ కాంబినేషన్ లో చూస్తే దాని గురించి బంచెస్ అనేది హైలైట్ గా చూస్తున్నాం. దీనికి బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ గా పింక్ కలర్ వర్కింగ్ పర్పస్ కానీ లేదా ప్యాటర్న్ సెట్టింగ్ వెరైటీస్ ఆఫ్ పట్టు, ఫ్యాన్సీ వెరైటీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. పట్టు, చందేరి పట్టు, కుప్పడం సిల్క్, అన్ని వెరైటీస్, ఇక్కత్, అన్ని మోడల్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఓకే, మరి ఈ సారీ కోస్ట్? ఈ సారీ కోస్ట్ మనకు 9,360 రూపీస్ ఓన్లీ. ఓకే, చూస్తున్నారు కదండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి 9,360 రూపీస్ ఓన్లీ. పట్టులో ఈ సారీస్ తో కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ సారీస్ ఉన్నాయి. మరి ఇప్పటి వరకు చూసిన సారీస్ మీకు నచ్చినట్లయితే, ఇంకా లేటెస్ట్ వెరైటీస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి కేపీహెచ్పీ కాలనీ కుకట్పల్లి రోడ్ నెంబర్ 2 లో ఉన్న ఆర్కే కలెక్షన్స్. మరి అలాగే ఆర్కే కలెక్షన్స్ పక్కనే ఇంకో ఆర్కే
బ్రదర్స్ అనే బ్రాంచ్ కూడా ఉంది. ఆర్కే బ్రదర్స్ లో హోల్సేల్ ప్రైసెస్ కి ఆల్ వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. కుర్తీన్స్, లెగింగ్స్ అన్ని కూడా. అలాగే ఆర్కే సెలెక్షన్ అనే ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. కేపీహెచ్పీ కాలనీ కుక్కట్పల్లి మెయిన్ రోడ్ లో ఉంది. ఆర్కే సెలెక్షన్స్ లో హోల్సేల్ ప్రైసెస్ కి మనకి శారీస్ అనేవి అందుబాటులో ఉంటాయి. మరి ప్రజెంట్ మనం ఆర్కే కలెక్షన్ లో ఆఫర్స్ చూస్తే గనక 1000 రూపీస్ కి రెగ్యులర్ వేర్ శారీస్ 5 ఉన్నాయండి. 1000 రూపీస్ కి 5 రెగ్యులర్ వేర్ శారీస్, అలాగే 1000 రూపీస్ కి కొన్ని ఫ్యాన్సీ శారీస్ 2 కూడా ఇస్తున్నారు. 500 రూపీస్ కి 2 ప్లెయిన్ శారీస్. కొన్ని క్యాబిన్స్ లో చూస్తే గనక వర్క్ శారీస్ మీద వచ్చేసి మనకి 20-30% డిస్కౌంట్ కూడా ఉంది. మరి ఈ డిస్కౌంట్ ఆఫర్స్ తో మీకు మంచి మంచి కలెక్షన్ శారీస్ కావాలి అనుకుంటే ఒక్కసారి విజిట్ చేయండి ఖచ్చితంగా ఆర్కే కలెక్షన్స్ ని. థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ. ఈ స్పెషల్ కలెక్షన్ ఆఫ్ శారీస్ పట్టు వెరైటీస్ చూపించావు, ఫ్యాన్సీ చూపించావు, డిజైనర్ శారీస్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి ఆర్కే కలెక్షన్స్ లో హోల్సేల్ ప్రైసెస్ కి ఉన్న న్యూ వెరైటీస్ ఆఫ్ శారీస్ ని. మరి మీకు కూడా నచ్చినట్లయితే ఆర్కే కలెక్షన్స్ ని ఒకసారి విజిట్ చేయండి. అలాగే ఆర్కే కలెక్షన్స్ లో మనకి బోల్డ్ అని ఆఫర్స్ వెరైటీస్ ఉన్నాయి కదా, ఈ వెరైటీస్ తో ఈ ఆఫర్స్ తో మీకు మంచి మంచి కలెక్షన్ శారీస్ కావాలి అనుకుంటే ఆర్కే కలెక్షన్స్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది ఇవాళ హాలో లేడీస్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటే టేక్ కేర్, బాయ్ బాయ్.